నమస్తే, నేను డాక్టర్ వైజయంతి. ఐఎమ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో సంతానలేమి అని వచ్చేవారికి ఇవాళ ఏంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నది అనేది డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మామూలుగా జంటలు ప్రెగ్నెన్సీ రాలేదు అని డాక్టర్ని సంప్రదించేటప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు డీల్ విత్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఇద్దరిలో అంటే భార్య భర్తలు ఇద్దరిలో ఉండే ప్రాబ్లం వల్ల ప్రెగ్నెన్సీ రాకుండా పోవచ్చు. 50% ఆఫ్ ద టైం భర్తలో ఉండే ప్రాబ్లం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఇంకో 50% ఆఫ్ ద టైం ఆడవారిలో ఉండే ప్రాబ్లం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. అందుగురించి భార్య భర్తలు ఇద్దరు డాక్టర్ని వెళ్ళి కలవాలి. అంటే మామూలుగా అనుకుంటారు అబోకాలు చాలా ఉంటాయి దీంట్లో, అంటే స్త్రీలో ఉండే ప్రాబ్లం వల్ల మాత్రమే ప్రెగ్నెన్సీ రాదు అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ముగ్గురు జంటలు మన దగ్గరకు వస్తే ఒకళ్ళు ఏమో ఆడవారిలో ఉండే ప్రాబ్లం వల్ల ప్రెగ్నెన్సీ రాదు, రెండో వారికేమో మగవారిలో ఉండే ప్రాబ్లం వల్ల ప్రెగ్నెన్సీ రాదు, లో స్పెర్మ్ కౌంట్ అట్లా ఉంటుంది, మూడో వారికేమో ఇద్దరిలో ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ఏంటంటే ఇద్దరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని వెళ్ళి కలవాలి. ఇంకోటి ఏంటంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిస్తే వాళ్ళకి ఉండే ప్రాబ్లం అనేది తొందరగా డయాగ్నోస్ అవుతుంది. అదే కాకుండా అన్ని ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర. ఆ ప్రెగ్నెన్సీ అనేది తొందరగా వస్తుంది కంపేర్ టు జనరల్ గైనకాలజిస్ట్. ఇది రెండు ఇంపార్టెంట్ అన్నమాట. నా ఇప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ పద్ధతి ఏముంది అని చూద్దాము స్త్రీలకి మగవారికి. ఇప్పుడు స్త్రీలలో తీసుకుంటే చాలా కామన్గా మనం చూసే ప్రాబ్లం పీసీఓఎస్, అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటాము. ఈ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉండే స్త్రీలలో ఈ ఎగ్ అండం తయారీ రిలీజ్లో ప్రాబ్లం ఉంటుంది. ఈ అండం తయారయ్యి రిలీజ్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో ఈ మహిళల్లో మనం ప్రెగ్నెన్సీ రావటానికి ఓఐ అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. ఇప్పుడు ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే ఏంటంటే ట్యాబ్లెట్స్ ఇస్తాము. పీరియడ్స్ వచ్చిన నెలసరి వచ్చిన రెండో రోజు నుంచి 5 డేస్కి ట్యాబ్లెట్స్ ఇస్తాము. దీన్ని క్లోమిడ్ అంటాము, లెట్రోజోల్ అంటాము. ఇది కొన్ని ట్యాబ్లెట్స్ అన్నమాట. ఈ ట్యాబ్లెట్స్ ఏం చేస్తుంది అంటే మనకి ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ ఇంక్రీజ్ చేసి ఎగ్ పెరుగుదలని సపోర్ట్ చేస్తుంది. ఈ ఎగ్ పెరుగుదలని మనం ఫాలిక్యులర్ స్కాన్స్ ద్వారా మానిటర్ చేస్తాము. ఎగ్ పెరిగి కరెక్ట్ సైజ్కి వచ్చేటప్పుడు ఎగ్ బయట రావడానికి ఇంజెక్షన్ ఇస్తాము. భార్య భర్తని కలిసి ఉండమంటాం. ఇలా ఉండేటప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఒక సైకిల్కి 20% వరకు ఉంటుంది. సో దీన్ని మనం ట్రీట్మెంట్ ఆఫ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం. ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ని ఏజ్ రిలేటెడ్ ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే మహిళల్లో 30 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు, మన దగ్గర ఎగ్ నంబర్ కూడా తక్కువ ఉంది అంటే వీళ్ళకి మనం ఏం ట్రీట్మెంట్ ఆప్షన్ సజెస్ట్ చేస్తుంటాము అంటే IUI ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్ అంటాము, లేకపోతే IVF ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. ఇప్పుడు IUI అనగా ఇది మన ఏంటంటే 2 or 3 eggs తయారవ్వటానికి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ రెండు ఇస్తూ ఫాలిక్యులర్ స్కాన్స్ ద్వారా ఈ మానిటరింగ్ని చూసి ఎగ్ కరెక్ట్ సైజ్కి వచ్చేటప్పుడు ఎగ్ బయట రావడానికి ఇంజెక్షన్ ఇస్తాము. బయటకు వచ్చే సమయంలో భర్త దగ్గర నుంచి స్పెర్మ్ తీసుకొని మంచి స్పెర్మ్ సెపరేట్ చేసి చిన్న ట్యూబ్ ద్వారా గర్భసంచి లోపల ప్రవేశించి పెడతాము. ఈ ప్రాసెస్ని IUI అంటాము. IVF అంటే ఎక్కువ ఎగ్గులు పెరగటానికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఈ ఎగ్ని బయట సేకరించి మన ల్యాబ్లో స్పెర్మ్తో కలిపి పిండం తయారు చేసి ఆ పిండాన్ని మళ్ళీ వాపస్ గర్భసంచి లోపల పెడతాం. ఈ 2 treatment options మనం ఏజ్ రిలేటెడ్ ఫర్టిలిటీ ఇష్యూస్కి సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు 3rd ముఖ్య కారణం స్త్రీలకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి ట్యూబల్ బ్లాక్ అన్నమాట. ట్యూబ్స్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల, మన కంట్రీలో ట్యూబర్క్లోసిస్ అనేది చాలా కామన్ ఇన్ఫెక్షన్, దీనివల్ల ట్యూబ్స్లో బ్లాక్ ఉంటుంది. సో ఈ ట్యూబల్ బ్లాక్ ఉండేటప్పుడు ఎలా దీన్ని అప్రోచ్ అవుతాము అంటే లాప్రోస్కోపిక్ అంటే కీ హోల్ సర్జరీ అని ఉంటుంది. ఈ కీ హోల్ సర్జరీ అనేది మైల్డ్ ట్యూబల్ బ్లాక్ అంటే చిన్నగా ట్యూబల్ బ్లాక్ ఉన్నట్టయితే దాన్ని రిలీజ్ చేయటం అనేది కుదురుతుంది. కానీ ఇప్పుడు మోడరేట్ సివియర్ ట్యూబల్ బ్లాక్ ఉన్నట్టయితే మన లాప్రోస్కోపిక్ సర్జరీలో కరెక్ట్ చేయలేము కాబట్టి దీనికి IVF అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనేది సిఫార్సు చేస్తుంటాము. 4th ముఖ్య కారణం ఎండోమెట్రియోసిస్. ఈ ప్రాబ్లమ్ కూడా మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉండేటప్పుడు కనుక అంటే ఎర్లీ స్టేజ్ డిసీజ్ ఉన్నట్టయితే IUI అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. ఇదే కూడా మోడరేట్ టు సివియర్ అయ్యేసరికి మన IVF అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు అమంగ్ ది ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇప్పుడు మన అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని స్త్రీలకి, దట్స్ ఆల్సో అనదర్ కామన్ రీజన్ అనమాట. దీనికి అగైన్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ట్రీట్మెంట్ ఈస్ IUI. ఇఫ్ IUI డజంట్ వర్క్ వి గో ఫర్ IVF. సో ఇప్పుడు మహిళల్లో మనకి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసాము. ఇలాగే మగవారిలో కూడా ఇప్పుడు స్పెర్మ్ కౌంట్ మోటిలిటీ అనేది తక్కువ ఉండేది చాలా కామన్గా చూస్తుంటాము. ఇప్పుడు దీనికి కూడా బార్డర్ లైన్ లో స్పెర్మ్ కౌంట్ ఉన్నట్టయితే మన IUI అనే ట్రీట్మెంట్ ఆప్షన్ సజెస్ట్ చేస్తుంటాము. అదే కానీ మన స్పెర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉన్నట్టయితే అంటే 10 మిలియన్కి తక్కువ ఉన్నట్టయితే IVF లేకపోతే ICSI అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తుంటాము. సో మగవారిలో ఆడవారిలో ఉండే కారణాలు, దానికి ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఇవాళ డిస్కస్ చేశాము.